యాంకర్గా సుమ నెంబర్ వన్ స్థానాన్ని అధిగమించడానికి ఆమె యాంకరింగ్తో పాటు ఆమె వేసుకునే డ్రెస్సులు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. పద్ధతిగా సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగల నైపుణ్యం సుమకి సొంతం. సుమ తర్వాత ఆ స్థానాన్ని ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా యాంకర్ శ్యామల పేరే వినిపిస్తోంది. నిండైన చీరకట్టుతో ఎక్కడా అసభ్య పదజాలం వాడకుండా ఈవెంట్ని నడపడంలో యాంకర్ శ్యామల కూడా మంచి పేరుని సంపాదించుకుంది. యాంకర్గానే కాకుండా అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తూ మంచి గుర్తింపుని పొందింది శ్యామల. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె సోషల్ మీడియా గురించి చెబుతూ, సోషల్ మీడియా గురించి మంచిగా చెప్పాలి అంటే ఎంత దూరంలో ఉన్న మనుషులనైనా ఒక్కటి చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్తుంది శ్యామల. అయితే అదే చెడుగా చెప్పాలి అంటే సోషల్ మీడియా అంత దరిద్రమైనది మరేదీ లేదని చెప్తోంది. ఎందుకంటే స్వయంగా అనుభవించాను అంటూ తన లైఫ్లో జరిగిన ఒక సంఘటన షేర్ చేసుకున్నారు శ్యామల. ఒక నీలి చిత్రంలో నటించిన మోడల్ ఫేస్కు నా ఫేస్ను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో ఒక వీడియో పెట్టారు. అలా ఆ నీలి చిత్రంలో నన్ను చేర్చారు. అయితే వెంటనే ఆ వీడియో అప్డేట్ చేసిన వెబ్సైట్ వారితో మాట్లాడి ఆ వీడియోను తొలగించడం జరిగింది. నేను ఆ సమయంలో చాలా బాధపడ్డాను. నా భర్త ఆ వీడియో చాలా తేలికగా తీసుకున్నాడు. ఇంకొక విషయం ఏమిటి అంటే సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియో నా భర్తకు షేర్ చేసినంత వరకు తెలియదు. తాను ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తే కావడంతో ఆ వీడియోని లైట్ తీసుకుని ఇలాంటివి సహజమే అంటూ పట్టించుకోలేదు. కానీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాకపోతే నా పరిస్థితి ఏంటి అని తలుచుకుంటేనే భయమేస్తోంది అంటూ తను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ఇలా తెలియజేశారు మన శ్యామల.